నమస్తే అన్న మీ పేరు రాములు రామ్ దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్ అన్న 50,000 మెజారిటీ ఫుల్గా గెలుస్తాడు అంటే ఇక్కడ చేసాడంటరా ఈ 2.5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి ఉంది 2.5 సంవత్సరాలలో రఘునందన్ చేసిన అభివృద్ధి ఎక్కడ ఏలే ఎక్కడ మన దుబ్బాక అనేది నియోజకవర్గం ఎక్కడ తెలువలే అంటే ఇది ఇది బస్ స్టాండ్ ఇవన్నీ రఘునందరావు చేసిన అంటే మరి కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళు చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇంతవరకు ఈ 9 ఏళ్ళల ఎంపీగా చేసిండు ఆయనకు ఒక ఊరు మా పక్క విలేజ్ అచ్చమాయపల్లి అచ్చమాయపల్లి నుంచి మేమే పోతే మీరు ఎవరు అని అడిగాయ క్యాండిడేట్ రోజు తెల్లారితే వాళ్ళ బాయి పక్క పొన్నే మా పొలం మీరు ఎవరు అని అడుగుతారు ఓకే మనిషిని గుర్తుపెట్టుకోలేడు ఓకే అట్లా 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 మరి కేసీఆర్ మళ్ళీ మూడోసారి గెలుస్తాడు కేసీఆర్ కేసీఆర్ గెలవడు కేసీఆర్ గెలవడు కానీ మనదే ప్రభుత్వం వస్తుంది బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది ఓకే థాంక్స్ బీజేపీకి ఎందుకు ఓట్ వేయాలండి బీజేపీకి ఎందుకు ఓట్ వేయాలంటే సామాన్యులు ఉండాలని అందరికీ సమన్యాయం కావాలి నమస్కారం నమస్తే రాజు అన్న పేరు ఎట్లా ఉంది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే రఘునందరావు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయింది ఇక్కడ స్థానికంగా మెదక్ ఎంపీ కొత్త బాబు రెడ్డి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఎంపీ నిధుల నుంచి ఒక వర్క్ చేసింది ఏం లేదు సో ఇప్పుడు జనాలు కూడా చాలామంది రఘునందరావుకే మద్దతు తెలుపుతున్నారు చెప్పాలంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని పనులైనని చెప్పి వాళ్ళ జనాల నుంచి వచ్చిన టాకే అది యూత్ కూడా చాలా మందికి 99% యూత్ రఘునందరావుకి సపోర్ట్ చేస్తారు పార్టీలకు అతీతంగా కూడా రఘునందరావు గెలిపేయాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు మాకు తెలిసి రఘునందరావే అత్యధిక మెజార్టీతో గెలిచారని స్టేట్లో మళ్ళీ కేసీఆర్ హ్యాట్రిక్ కేసీఆర్ అంటే హంగేర్ పడదనే అవకాశం ఉంది ఎందుకంటే త్రిముఖ పోటీ ఉంది కాబట్టి హంగేర్ పడే అవకాశం ఉంది దాన్ని బట్టి చెప్పగలుగుతాం ఇక్కడ గజ్వేల్లో కామారెడ్డిలో రెండు